హలో గాయ్స్, దిస్ ఈజ్ జయ సార్. ఇంకా ఈరోజు 41 నుంచి ఉన్న క్వశ్చన్స్ని చూసేద్దాం. 41 క్వశ్చన్ ఏంటంటే, ద కాంబినేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాయిల్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ప్లాంట్ గ్రోత్. ఓకే, కింద ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, దిగువ నేలల్లో ఏ సమ్మేళనం మొక్కల వృద్ధికి అత్యుత్తమమైనది? ఓకే, క్వశ్చన్ ఏంటంటే, ప్లాంట్ గ్రోత్కి ఏ కాంబినేషన్ ఆఫ్ సాయిల్ అనేది బెస్ట్ అని. ఓకేనా? సో ఆప్షన్ డి చూడండి, హ్యూమస్, శాండ్ అండ్ క్లే. ఓకేనా? హ్యూమస్, ఇసుక మరియు బంకమన్ను. ఇక్కడ హ్యూమస్ అంటే ఏంటంటే ఆర్గానిక్ కాంపోనెంట్ ఆఫ్ సాయిల్ అనమాట. ఓకేనా? ఇంకా చెప్పాలంటే పార్షియల్లీ డికంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్ అని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో తెలుగులో హ్యూమస్ అంటే మీనింగ్ ఏంటంటే ఒక కుళ్ళిన పదార్థం అనే ఒక మీనింగ్ ఉంది. ఓకేనా? సో ఇసుక, బంకమన్ను, హ్యూమస్, సో ఈ మూడిట్రి కలయికతో ఉన్న సాయిల్లో మనకి మొక్కల పెరుగుదల అనేది బాగుంటుంది అన్నమాట. ఓకేనా? సో ఆ నేలలో మొక్కల పెరుగుదల అనేది బాగుంటుంది. ఓకే, ఇంకా 42 క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ థర్డ్ బై ఫిఫ్త్ ఆఫ్ ఏ సిస్టమ్ ఈజ్ ఫిల్డ్ ఇన్ 1 మినిట్, హౌ మచ్ మోర్ టైమ్ విల్ రిక్వైర్ టు ఫిల్ ద రిమైనింగ్ ఆఫ్ ఇట్? ఓకే, సో తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, ఒక తొట్టెలో 3/4 వంతు 1 నిమిషంలో నిండితే మిగతా భాగాన్ని. ఈ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే, ఒక సిస్టమ్ని 3/5 ఫిల్ చేయడానికి 1 మినిట్ పడితే మిగిలిన పార్ట్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అని క్వశ్చన్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఒక సిస్టమ్ తీసుకుందాం, ఒక తొట్టెని. దీనిలో 3/5 పార్ట్ని ఫిల్ చేయడానికి 1 మినిట్ పడుతుందంట. అయితే మిగిలిన దాన్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? ఓకేనా? ఇప్పుడు మిగిలిన పార్ట్ రావాలంటే ఏం చేయాలి? టోటల్ మొత్తం సిస్టమ్ కెపాసిటీని 1 తీసుకుంటాం. ఓకేనా? అంటే 1 - 3/5 చేస్తే మిగిలింది వచ్చేస్తుంది కదా. సో ఎంత వస్తుంది? సో మిక్సిడ్ ఫ్రాక్షన్ కాబట్టి 1 5 5 5 - 3 2/5. ఓకేనా? సో మిగిలిన పార్ట్ ఎంత అంటే 2/5 అన్నమాట. అంటే ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? 1 మినిట్లో 3/5 పార్ట్ ఫిల్ అయితే ఎంత టైంలో 2/5 పార్ట్ని ఫిల్ చేయొచ్చు? అంటే ఎంత టైంలో ఫిల్ చేయొచ్చు? 5/3 × 2/5, అంటే 5/3 × 2/5. ఓకేనా? 5 5 క్యాన్సిల్, సో 2/3 మినిట్స్ అన్నమాట. ఓకేనా? 2/3 మినిట్స్లో ఆ ట్యాంక్ని ఫిల్ చేయొచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఆన్సర్ అనేది సెకండ్స్లో ఇచ్చాడు కాబట్టి, సో ఇప్పుడు దీన్ని సెకండ్స్లోకి మార్చాలన్నమాట. అంటే ఏం చేయాలి? 2/3 × 60 వేసుకోవాలి. ఓకేనా? 3 20s. ఓకే, అంటే 40 సెకండ్స్ అనమాట. ఇంకా 43 క్వశ్చన్ ఏంటంటే, ఆన్ ఎక్వినాక్సస్ విచ్ ఆఫ్ ద ఫాలో అకర్స్? ఓకే, సో కింద ఆప్షన్స్ ఉన్నాయి. అలాగే ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, క్రాంతిపాతము మీద దిగువ వాటిలో ఏమి జరుగును? ఓకే ఫ్రెండ్స్, ఎక్వినాక్సస్ అంటే తెలుసా మీకు? ఎక్వినాక్సస్ అంటే ఏంటంటే రాత్రి పగలు సేమ్గా ఉంటాయన్నమాట. ఓకేనా? సో అంటే ఏంటంటే రాత్రి ఎంత టైం అయితే ఉందో పగలు కూడా అంతే టైం ఉంటుంది అన్నమాట. సో దాన్ని ఎక్వినాక్సస్ అంటారన్నమాట. ఓకేనా? సో కింద ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ సి చూడండి, డేస్ అండ్ నైట్స్ ఆర్ ఆఫ్ ఆల్మోస్ట్ ఈక్వల్ డ్యూరేషన్. ఓకేనా? సో ఇదే కదా ఆన్సర్ అవుతుంది. ఓకే, సో తెలుగు మీడియం వాళ్ళకి రాత్రి ఎంత సమయం అయితే ఉందో పగలు కూడా అంతే సమయం ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో దాన్నే క్రాంతిపాతం అంటారు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రీస్ వెర్ ప్రమోటెడ్ ఫర్ బిల్డింగ్ షిప్స్ ఆర్ రైల్వేస్? ఓకే, తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, నౌకలు లేదా రైల్వేల నిర్మాణం కోసం దిగువ పేర్కొన్న చెట్లలో వేటిని ఉపయోగిస్తుంటారు? ఓకే, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి, టేక్ అండ్ సాల్. ఓకేనా? సో టేక్ ట్రీస్ అలాగే సాల్ ట్రీస్ని ఉపయోగిస్తారన్నమాట. 45th క్వశ్చన్ ఏంటంటే, ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఆఫ్ మనీ అట్ రేట్ ఆఫ్ 10% పర్ యానం ఫర్ 2 ఇయర్స్ ఈజ్ 50 రూపీస్, ద ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్. సో ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చనే మనం ఎస్ఎస్సి పేపర్ సాల్వ్ చేస్తున్నప్పుడు చూసాం కదా. ఓకేనా? సో మీకు కొంతమందికి గుర్తుండొచ్చు. సో ఇప్పుడు చెప్తాను ఎలా చేయాలో. ఓకే, తెలుగులో కూడా క్వశ్చన్ చూసేద్దాం. కొంత మొత్తంపై 2 ఏళ్లకు 10% వడ్డీ చొప్పున బారు వడ్డీ చక్రవడ్డీల విధానాల్లో
వడ్డీ మధ్య తేడా 50 రూపాయలు, అసలు ఎంత? ఓకే, కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా ఏంటంటే డిఫరెన్స్ ఈక్వల్ టు పిఆర్ స్క్వేర్ బై 100 స్క్వేర్. ఓకే, సో ఇది ఫార్ములా అన్నమాట. సో ఇచ్చిన డీటెయిల్స్ అన్నిటిని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి, పి వాల్యూని కనుక్కోండి, అదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో డిఫరెన్స్ ఎంత ఇచ్చారు? 50 ఇచ్చారు. ఓకే, సో ప్రిన్సిపల్ మనకు తెలియదు పి. ఓకే, అలాగే ఆర్ ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు, 10 స్క్వేర్ అన్నమాట. సో స్క్వేర్ కాబట్టి బై 100 స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్కి ఈ 10 స్క్వేర్కి పోతుంది. ఓకే, ఇప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 100. సో 50 ఇంటూ 100 ఈక్వల్ టు 5000. ప్రిన్సిపల్ అన్న సమ్ అన్న ఒకటే. ఓకే, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇంకా 46th క్వశ్చన్ ఏంటంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కాజ్ ఆఫ్ రెయిన్ఫాల్. ఓకే, సో తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, వర్షపాతం విషయంలో దిగువ వాటిలో ఏది ప్రధాన పాత్ర పోషిస్తుంది? ఓకే, సో ఇక్కడ ఎవాపరేషన్, కండెన్సేషన్ రెండు కూడా జరుగుతాయి అన్నమాట. సో రెండింటి వల్ల మనకి రెయిన్ఫాల్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఎవాపరేషన్ అంటే ఏంటి? సముద్రంలో ఉన్న వాటర్ వేపర్ కింద మారటం. ఓకే, అలాగే కండెన్సేషన్ అంటే ఏంటంటే వాటర్ వేపరు లిక్విడ్ వాటర్ కింద మారటం. అంటే ఏంటి, మనం రెయిన్ఫాల్లో ఈ రెండు జరుగుతాయి కదా, కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. అలాగే తెలుగు మీడియం వాళ్ళకి, సముద్రంలో ఉన్న నీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమవుతుందంటే ఆవిరిగా మారుతుంది. సో ఆవిరిగా మారి పైకి వెళ్తుంది, తర్వాత అది ద్రవీకరించి వర్షంగా మారుతుంది అన్నమాట. ఓకేనా? అంటే ఆప్షన్ సి, ఆవిరి మరియు ద్రవీకృతం రెండు కూడా కావాలన్నమాట. ఓకే, 47th క్వశ్చన్, గాంధీజీ వెంట్ టు ఇంగ్లాండ్ ఇన్ 1931 టు అటెండ్ ద డాష్. ఓకేనా? ఓకే, ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, గాంధీజీ 1931లో ఇంగ్లాండ్ దేశానికి హాజరయ్యేందుకు వెళ్ళారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి, సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే 1930లో జరిగింది, అలాగే సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ 1931లో జరిగింది. సో అదే మన క్వశ్చన్. అలాగే థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎప్పుడు జరిగిందంటే 1932. ఓకేనా? సింపుల్గా 1930 నుంచి 1932 వరకు జరిగాయి అన్నమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. 48th క్వశ్చన్ ఏంటంటే, ఏ బోట్ మ్యాన్ గోస్ 2 కిలోమీటర్ అగేనెస్ట్ ద కరెంట్ ఆఫ్ ద స్ట్రీమ్ ఇన్ 1 అవర్ అండ్ గోస్ 1 కిలోమీటర్ అలాంగ్ ద కరెంట్ ఇన్ 10 మినిట్స్. హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గో 5 కిలోమీటర్స్ ఇన్ స్టేషనరీ వాటర్? ఓకే, అలాగే తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, బోటు నడిపే వ్యక్తి ప్రవాహానికి ఎదురు దిశలో 2 కిలోమీటర్ల దూరాన్ని 1 గంట సేపట్లో చేరుకోగలుగుతాడు. ప్రవాహ వాలులో 2 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోగలుగుతాడు. నిశ్చలంగా ఉన్న నీటిలో 5 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించేందుకు ఎంత సమయం పడుతుంది? ఓకే ఫ్రెండ్స్, సో మనం 48th క్వశ్చన్ని ఇంగ్లీష్లో సాల్వ్ చేద్దాం. ఈ క్వశ్చన్కి మీనింగ్ ఏంటంటే, ఒక బోట్మెన్ అంట అలాంగ్ ది స్ట్రీమ్ డైరెక్షన్లో 1 కిలోమీటర్ని 10 మినిట్స్లో వెళ్ళాడంట. ఓకేనా? అలాగే స్ట్రీమ్కి అగేనిస్ట్గా 2 కిలోమీటర్స్ని 1 అవర్లో వెళ్ళాడంట. ఓకేనా? అయితే స్ట్రీమ్ అనేది స్టేషనరీగా ఉంటే, అంటే స్టేబుల్గా ఉంటే 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ని ఎంత టైంలో వెళ్తాడు అని క్వశ్చన్ అన్నమాట. ఫస్ట్ కేజ్లో టైంని హవర్స్లో ఇచ్చారు కాబట్టి సెకండ్ కేజ్లో కూడా టైంని హవర్స్లో తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ 10 మినిట్స్లో ఇచ్చారు కాబట్టి దీన్ని హవర్స్లోకి మార్చాలి. అంటే ఏం చేయాలి? 10/60 అయ్యాలి. ఓకేనా? సో 10/60 చేస్తే ఏమవుతుంది? 1/6 అవర్స్ అవుతుంది. ఓకేనా? అంటే ఏంటి, అలాంగ్ ద స్ట్రీమ్ డైరెక్షన్లో 1/6 అవర్స్లో 1 కిలోమీటర్ వెళ్తున్నాడు. ఓకేనా? అంటే వెలాసిటీ ఏమవుతుంది? వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఓకేనా? సో ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడు? 1 కిలోమీటర్ వెళ్తున్నాడు. ఎంత టైంలో వెళ్తున్నాడు? 1/6 అవర్స్లో వెళ్తున్నాడు. ఓకేనా? అంటే ఏమవుతుంది? 6 కిలోమీటర్ పర్ హవర్ వస్తుంది అన్నమాట. ఓకేనా? అంటే
1 hour కి 6 kilometers వెళ్తున్నట్టు అనమాట. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ కేసులోకి వెళ్తే, ఫస్ట్ కేసులో 1 hour కి 2 kilometers వెళ్తున్నాడు. ఓకేనా? సో ఆపోజిట్ డైరెక్షన్లో, స్ట్రీమ్కి ఆపోజిట్ డైరెక్షన్లో 1 hour కి 2 kilometers వెళ్తున్నారు. ఓకేనా? ఇప్పుడు మనకి స్టేబుల్లో బోట్ వెలాసిటీ రావాలంటే ఈ రెండింటి యావరేజ్ తీసుకోవాలన్నమాట. అంటే ఏమవుతుంది, 6 + 2/2 అనమాట యావరేజ్ వెలాసిటీ. ఓకేనా? అంటే 8/2 అవుతుంది. సో 4 kilometers వెళ్తాడనమాట. అంటే స్టేబుల్గా ఉన్నప్పుడు 4 kilometers per hour వెళ్తున్నాడు. ఓకేనా? అవర్కి 4 kilometers వెళ్తున్నట్టు అనమాట. ఓకేనా? అయితే మనకి ఇది అడగలేదు. సో 4 kilometers కి అడగలేదు, 5 kilometers కి అడిగాడు కాబట్టి. ఓకేనా? 1 hour కి 4 kilometers వెళ్తున్నాడు. ఓకేనా? ఇప్పుడు 5 kilometers ఎన్ని హవర్స్లో వెళ్తాడు అంటే 5 × 1/4 5/4ని 1 + 1/4 అంటే 1 1/4 అని రాయొచ్చు కదా. 1/4 అంటే 15 minutes. ఓకేనా? 1 అంటే 1 hour. సో 1 hour 15 minutes, ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే. 49th క్వశ్చన్ ఏంటంటే, ఆస్ట్రేలియా వాన్ సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ 2013 ఫర్ ద, ఇంకా తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, 2013 సుల్తాన్ అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ను ఆస్ట్రేలియా గెలుచుకోవడం ఎన్నోసారి. సో అజ్లాన్ షా హాకీ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఎన్నిసార్లు గెలుచుకుందంటే 5 times. ఓకేనా? అంటే ఆప్షన్ సి 5th time, ఆప్షన్ సి 5వసారి. ఓకే. ఇంకా 50th క్వశ్చన్ ఏంటంటే, ద థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ వాజ్ ఫాట్ బిట్వీన్, ఓకే. తెలుగులో క్వశ్చన్ ఏంటంటే, 3వ పానీపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుని పోయే ముందు, పానీపట్టు యుద్ధాలు 3 జరిగాయి కదా, సో వాటి గురించి కొంచెం తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1526లో జరిగింది. బాబర్కి ఇబ్రహీం లోడీకి మధ్యలో జరిగింది. ఈ వార్లో బాబర్ విన్ అయ్యాడు. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1556లో జరిగింది. ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే బాబర్ కొడుకు అక్బర్కి ఇంకా హేముకి మధ్యలో జరిగింది. ఇంకా 3వ పానీపట్టు యుద్ధం ఎప్పుడు జరిగిందంటే 1761లో జరిగింది. మొఘలులకి మరాఠాలకి మధ్యలో జరిగింది ఈ వారు. అలాగే ఈ వారిలో మొఘలులు విన్ అయ్యారు. అయితే ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్కి చెందిన అహ్మద్ షా అబ్దాలీ మొఘలులకి హెల్ప్ చేశాడు అనమాట. ఓకేనా? అంటే మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుందంటే, అహ్మద్ షా అబ్దాలీ మరియు మరాఠాలు. ఓకేనా? ఆప్షన్ సి అనేది ఆన్సర్ అనమాట. అహ్మద్ షా అబ్దాలీ అండ్ ద మరాఠాస్. ఓకే.